లోపల నేను గమనించింది, మనుషులందరూ గొప్పవాళ్ళైన ప్రతి వాళ్ళు కూడా గొప్ప విచిత్రమైన పనులు ఏం చేయరు, కానీ చేసే పనులు చాలా వైవిధ్యంగా చేస్తారు. అక్కడ వాళ్ళ గెలుపు ఉంది. నేను సరిగ్గా అదే సూత్రం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు అందరు చెప్పినట్టుగానే చెప్తారు ధర్మ విచ్ఛిన్నాలు అని చెప్తారు, కానీ మీరు చెప్పడం లోపల ఒక మానవీయ కోణం, ఒక సామాజిక కోణం, జీవితాన్ని సమర్పణం చేసుకునేటువంటి ఒక కొత్త తత్వమా అందామా, లేకపోతే కొత్త ఆలోచన అందామా, కొత్త దృక్పథం అందామా. మీ లోపల గత అనేక సంవత్సరాల నుంచి మీరు మీకన్నా పూర్వులైనటువంటి ఈ స్వాములను గమనించి మీరు ఈ యొక్క ఆలోచన ఎన్నుకున్నారా? అంటే నాట్ ఓన్లీ దిస్ ఛానల్, ఎనీథింగ్, మీరు మీ యొక్క, నేను ఉపన్యాసాలు కూడా వింటుంటాను, మీరు చెప్పే ఉదాహరణలు కూడా వింటుంటాను. నేను ఆలోచించేటప్పుడు ఎప్పుడూ కూడా మనిషికి ఒక ఆలోచన అనేటువంటిది, ఎప్పుడు మనిషి చాలా హైగా థింక్ చేయాలి అని అంటుంటారు కదా, కొన్ని కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటాను ఈ హైగా థింక్ చేయడం వల్ల మనిషి తన స్థాయిని కూడా చాలా హైగా థింక్ చేసుకోవడం అనేటువంటిది అలవాటైతే ప్రాబ్లం వస్తుంది, దూరం పెరుగుతుంది. హైగా థింక్ చేయడం అనేటువంటిది ఆ కాన్సెప్ట్ కొద్దిగా అర్థం కాకపోవడమో ఏంటో తెలియదు, కానీ హైగా దేన్ని థింక్ చేయాలంటే తనకంటే అన్యమైన దాన్ని హైగా థింక్ చేయమని చెప్పారు. తన గురించి తాను హైగా థింక్ చేయడం మొదలు పెట్టడమే సమాజంలో ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే హైనెస్ ఎంత పెరుగుతుందో తెలియదు, కానీ షైనెస్ మాత్రం బాగా పెరిగింది. ప్రతి ఒక్కడికి ఒక రిజర్వ్డ్ నేచర్ వచ్చేసి, నేనింత, నేను ఇలాంటి వాడిని, నేను ఇంతకంటే తక్కువ ఆలోచించకూడదు, నా ఆలోచన దిగిపోకూడదు, ఇంతకంటే దిగిపోతే అది దిగిపోవడం, దిగజారిపోవడం అని అంటారు, అని రకరకాల ఒక పంకిలల్లో ఒక ఉండిపోయినట్టుగా అయిపోతుంది. నాకేంటనంటే, నేను జనరల్గా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఈరోజు సమాజంలో ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, మీ పిల్లలు, ఒక ఐదుగురుకి మీరు కేంద్రం. ఏమండి, మనల్ని మనం బతికించుకోవడమే ఈ సమాజంలో ఒక పెద్ద ఘర్షణ. మనం ఈ సమాజంతో పరిగెడుతూ బ్రతకడమే ఒక ఘర్షణ. అలాంటిది మనతో పాటు ఇంకొక నలుగురిని మనం తీసుకుని, మనతో తగిలించుకుని వాళ్ళని లాక్కెళ్ళడం అనేటువంటిది ఒక పెద్ద సంఘర్షణ కదా. ఈ సంఘర్షణలో మనిషి చాలా విసిగిపోతాడు ఉదయం నుంచి రాత్రి వరకు. సో నేనేమనుకుంటానంటే, ఆ వ్యక్తి పరిపూర్ణానంద దగ్గరికి వెళితే బాగుండు, ఆయన్ని వింటే బాగుండు అని అనిపించే సందర్భము, సన్నివేశం చాలా తక్కువ ఉంటుంది, సమయం కూడా తక్కువ ఉంటుంది. యా, కానీ ఇప్పుడు నేను ఆ వ్యక్తి అలా ఆలోచించి నా దగ్గరికి రాలేకపోయాడు, అది వాడి దురదృష్టం, లేకపోతే వాడి దౌర్భాగ్యము, లేకపోతే వాడికి అర్హత లేదు అని నేను ఎప్పుడు అనుకోను. అలాంటి వ్యక్తికి అలాంటి సమయం కుదరదు కదా, అలాంటి సందర్భం రాదు కదా. హౌ ఐ కెన్ రీచ్ అవుట్, నేను ఎలా వెళ్ళగలను అక్కడికి అని ఆ ఆలోచించడంలో నాకేంటంటే, మీరు అన్నట్టిందాక వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడానికి ఒక అవకాశం వచ్చింది. సో అదొకటి నాకు బాగా హెల్ప్ చేసింది. సో నేను చేసే పనిలో ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఇప్పుడు ఒక సన్యాసం తీసుకున్నాము అంటే, ఒక మార్గంలోకి వచ్చాము అంటే, ఇది నాకెంతవరకు బెనిఫిట్ ఉంటుంది అనేటువంటిది మీరు చూడలేరు, ఇంకొకళ్ళు చూడలేరు, ఎవరికి తెలియదు, అది నాకే తెలుసు. కానీ నా వల్ల ఇంకొకటికి బెనిఫిట్ అయింది ఆ వ్యక్తికి తెలుస్తుంది, లేదా చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నాకు ఎప్పుడు ఆలోచన ఏంటనంటే, నేను ఎంత బెనిఫిట్ పొందాను అనేటువంటి దానికంటే కూడా నా వల్ల అశోక్ తేజ గారికి ఈరోజు ఏం బెనిఫిట్ అయింది, లేదా మేమిద్దరం కలవడం వల్ల ఎంతమందికైనా బెనిఫిట్ అయిందా లేదా, ఇది నేను ఎక్కువ ఆలోచిస్తాను. రాదర్ దాన్ని ఇప్పుడు మనం కూర్చొని మీరు పరిపూర్ణానంద స్వామిజీ గ్రేట్, లేకపోతే మీరు చాలా గొప్ప అని అంటే, అది నాకు కూడా బెనిఫిట్ కొంతవరకే ఉంటుంది. ఇట్స్ నథింగ్ కదా, లేకపోతే స్వామి మీరు అలాగా అని ఈ చేస్తే. కానీ మన ఇద్దరం కలవడం వల్ల, మనిద్దరం ఇప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, 1 అవర్ ఎంతైనా అసలు ప్రొడక్టివ్గా, అసలు ఇంకొక వ్యక్తికి జీవితంలో ఏదైనా ఒక థాట్ ఒకటి క్రియేట్ చేసి వాడి జీవితాన్ని బిల్డ్ చేసుకునేదానికి అవకాశం పడితే, దోహదపడితే, ఎక్సలెంట్, చాలా గొప్ప మేలు చేసినట్టు.